హలో, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నవి మంచి శనిగలు మొలకలు. ఈ మొలకలతోటి మనం దోషాలు అయితే తయారు చేసుకోబోతున్నాము. ఈ దోషాలు తయారు చేసుకోవడానికి మనకి మినప్పప్పు అవసరం లేదు. మిక్సీ పట్టిన తర్వాత పులియబెట్టాల్సిన అవసరం లేదు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మొలకలు, ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకున్న బియ్యము, ఈ రెండింటితోని మనం దోషాలు చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిన మొలకలు వేసేసుకొని వాటితో పాటు ఈ బియ్యం కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. పిండి తయారైపోతుంది. కొంచెం మనకు కావలసినట్టుగా వాటర్ కలిపేసి పెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అవసరమైతే ఇంకా ఆనియన్ ముక్కలు, మిర్చి ముక్కలు, జీలకర్ర, వాము, అవి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేసుకోలే, కేవలం సాల్ట్ మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద పిండి వేసుకొని దోశాలను అయితే రౌండ్గా అయితే తిప్పేసుకొని పైగా ఆయిల్ చల్లేసి దోశాలు అటువైపు ఇటువైపు కాల్చుకొని తీసుకుంటే మనకి దోశాలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇవి మొలకల దోశలు, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి పిల్లలు మొలకలు తినడానికి ఇష్టపడరు, ఇలా దోశ రూపంలో చేస్తే పిల్లలు బాగా తింటారు.